हाय फ्रेंड्स, अंदर की कूडा हाय। ई वीडियो लो पब्जी केआर वर्षन एला डाउनलोड चेसुकोवालो चेप्तुन्ना नेनु। सो अंदर अडुगुतुन्नारु पब्जी केआर एला डाउनलोड चेसुकोवाली, सेफेना कादा, अंटे एक्कडि नुंचि डाउनलोड चेसुकोवाली अनि चेप्पेसि अडुगुतुन्नारु। सो दानिकि ईजीएस्ट वे वच्चेसि, सो प्रोसीजर ఇప్పుడు నేను చెప్తున్నాను। సో ఆండ్రాయిడ్ అండ్ ఐఫోన్కి కూడా ఇలానే ఫాలో అవచ్చు। ప్రస్తుతానికి నేను చూపెట్టేది ఆండ్రాయిడ్ మొబైల్లో చూపిస్తున్నాను। నేను వన్ ప్లస్ 70లో ఇన్స్టాల్ చేస్తున్నా ఇప్పుడు। సో ప్రస్తుతానికి వచ్చేసి మీరు బ్రౌజర్ ఓపెన్ చేయండి ఏదైనా కూడా। సో దాంట్లో ట్యాప్ డాట్ ఐఓ అని టైప్ చేయండి, టీఏపీ డాట్ ఐఓ। కొంచెం కన్ఫ్యూజ్ చేస్తే ట్యాప్ డాట్ ఐఓ వచ్చింది కదా। సో ట్యాప్ డాట్ ఐఓ చేస్తే ట్యాప్ ట్యాప్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది। ట్యాప్ ట్యాప్ ఓకే। సో ఇది ఓపెన్ ఇన్ యాప్, యాప్ డౌన్లోడ్ చేసుకోండి। ఇది ఇక్కడ ఆండ్రాయిడ్కి ఉంది, ఐఓఎస్కి కూడా ఉంది ఫీచర్ ఇది। ఆండ్రాయిడ్ వాళ్ళ కోసం ఇది చెప్తున్నాను నేను। సో ఓపెన్ ఇన్ యాప్ కొడితే డౌన్లోడ్ నౌ అనే ఆప్షన్ వస్తుంది। డౌన్లోడ్ పైన ప్రెస్ చేయండి। సో పాపప్ వస్తుంది, ఓకే కొట్టేస్తే డౌన్లోడ్ అవుతుంది। డౌన్లోడ్ అయిపోయింది, దీన్ని ఇన్స్టాల్ చేసేద్దాం। ఇన్స్టాల్ చేస్తున్నా నేను। ఫైవ్ టు 10 సెకండ్స్ టైం తీసుకొచ్చి ఇన్స్టాల్ అవ్వడానికి। ఇన్స్టాల్ అయితే అయిపోయింది, ఓపెన్ చేస్తున్నా నేను। కొన్ని ఫ్లిప్ చేసేసిన, ఇప్పుడు పైన రైట్ హ్యాండ్ సైడ్లో పైన టాప్లో సెర్చ్ బార్ ఉంది కదా, ఇక్కడ టైప్ చేసి పబ్జీ కేఆర్ ఫస్ట్ ఆప్షన్ ఉంది చూడండి, పాపులర్ సెర్చ్। అందరూ ఇదే చేస్తున్నారండి, ట్యాప్ ట్యాప్ బ్రౌజర్ ఎవరైనా, ట్యాప్ ట్యాప్ అప్లికేషన్ ఎవరైనా ఇన్స్టాల్ చేసుకుంటున్నారు ఈ మధ్యలో అంటే పబ్జీ కేఆర్ డౌన్లోడ్ చేసుకోవడానికి మాత్రమే। నాట్ ఓన్లీ ఫర్ పబ్జీ కేఆర్, పబ్జీ గ్లోబల్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు। బట్ ఓకే, ఫస్ట్ ఇదైతే కంప్లీట్ చేద్దాం। సో పబ్జీ కేఆర్ అదే సెలెక్ట్ చేసేసుకున్నా, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చింది చూడండి, పబ్జీ మొబైల్ కేఆర్। సో పబ్జీ మొబైల్ కేఆర్ డౌన్లోడ్ అవుతుంది। సో నేను ఇది అలో కొట్టేసేయండి, డౌన్లోడ్ కొట్టాక అలో కొట్టేసాను। సో ఎంత సైజ్ ఉంది చూడలేదు నేను, ఇది కొంత టైం అయితే పడుతుంది। సో స్కిప్ చేసేసాక మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం మనం, ప్రస్తుతానికైతే డౌన్లోడ్ అవుతుంది। సో నేను మీకోసం ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపిస్తాను। సో మీకోసం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను నేను, డౌన్లోడ్ అయితే అయిపోయింది। డౌన్లోడ్ అయిపోయాక ఇలా పర్మిషన్ రిక్వెస్ట్ వస్తుంది। సో ట్యాప్ ట్యాప్ రిక్వైర్స్ పర్మిషన్ టు ఇన్స్టాల్ యాప్స్ ఫ్రమ్ అన్నోన్ సోర్సెస్ టు ఇన్స్టాల్ అండ్ అప్డేట్ యాప్స్ ఫర్ యూ। సో మీరు క్యాన్సల్ అండ్ టు ఆథరైజ్ రెండు ఆప్షన్స్ వచ్చాయి, టు ఆథరైజ్ సెలెక్ట్ చేసుకోండి। సో ఇక్కడ అలో ఫ్రమ్ ది సోర్స్ అన్ని ఎనేబుల్ చేసేసేయండి। సో బ్యాక్ వచ్చేస్తే ఇన్స్టాల్ ఆప్షన్ వచ్చింది ఇప్పుడు నాకు। సో ఇన్స్టాల్ అయితే కొడుతున్నాను నేను, ఇన్స్టాల్ కొట్టేశాను, ఇన్స్టాల్ అవుతుంది ఇప్పుడు। మీకు ఇంకొక మంచి ఫీచర్ ఏంటి అంటే, ట్యాప్ ట్యాప్ యాప్లో ఒకవేళ మీ మొబైల్ డేటాతో ఎవరైనా డౌన్లోడ్ చేస్తూ ఉంటే, ఒకవేళ మీ మొబైల్ డేటా అయిపోయింది, సో మళ్ళీ రీఛార్జ్ చేసుకొని కానీ, లేదా ఫ్రెండ్ మొబైల్ హాట్స్పాట్ యూస్ చేసుకొని కానీ, లేదా వేరే వైఫై యూస్ చేసుకొని కానీ మళ్ళీ డౌన్లోడ్ చేసుకుంటే, ఎక్కడి వరకు అయితే ఆగిపోయిందో మళ్ళీ అక్కడి నుంచి డౌన్లోడ్ అవుతుంది। సో మళ్ళీ ఫస్ట్ నుంచి డౌన్లోడ్ అవ్వడం కాకుండా, సో ఎంతైతే డౌన్లోడ్ అయిందో అంత అలాగే ఉంటుంది, మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ అయ్యి డౌన్లోడ్ అవుతుంది। సో మొబైల్ డేటా యూస్ చేసే వాళ్ళ కోసం అయితే ఒక మంచి అడ్వాంటేజ్ అనుకోవచ్చు। అయిపోయింది, ఇన్స్టాల్ అయితే అయిపోయింది, ఓపెన్ చేస్తున్నాను నేను। పర్మిషన్ అడుగుతుంది, పర్మిషన్ చేశాను, ఇది కూడా ఇచ్చేద్దాం, అలో కొట్టేసిన। యాక్చువల్గా నేను ఐఫోన్లో ఇన్స్టాల్ చేసి నిన్న ఆడాను, లైవ్ కూడా చేశాను నిన్న, బట్ చాలా మెంబర్స్ అడుగుతున్నారు, సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు ఎలా డౌన్లోడ్ చేయాలి ఏంటి అని చెప్పేసి। సో వాళ్ళ కోసం నేను ఇది ఆండ్రాయిడ్ మొబైల్లో డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి చూపిస్తున్నాను నేను। తెలిసిన వాళ్ళు ప్రాబ్లం లేదు, తెలియని వాళ్ళ కోసం। సో డౌన్లోడ్ అయిపోయింది అండ్ ఇన్ గేమ్ అప్డేట్ కూడా అయిపోయింది, ఫినిష్ అయిపోయింది, రీస్టార్ట్ అడుగుతుంది।
మీ ఫ్రెండ్స్ ఎవరైనా తెలియని వాళ్ళు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో తెలియని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియో అయితే ఫార్వర్డ్ చేయండి. ఓపెన్ అవుతుంది, కంపైలింగ్ సోర్సెస్ దగ్గర ఉంది. స్టార్టింగ్లో మళ్ళీ రీస్టార్ట్ అయిన తర్వాత స్టార్టింగ్లో అట్లీస్ట్ ఒక 30 సెకండ్స్ టు 1 మినిట్ అయితే టైం తీసుకుంటుంది అనుకుంటున్నా. వెయిట్ చేయండి, రావట్లేదని మాత్రం క్లోజ్ చేయకండి, వెయిట్ చేయండి. ఎందుకంటే ఆ డౌన్లోడ్ అయిన రీసోర్సెస్ అన్నీ కంపైల్ అవ్వాలి కదా. అక్కడ కింద కనిపిస్తుంది చూడండి మీకు, లెఫ్ట్ సైడ్లో కంపైలింగ్ రీసోర్సెస్ అని చెప్పేసి. సో ఆ బార్ ఫుల్ అవ్వాలి, కంప్లీట్గా బార్ ఫుల్ అవ్వాలి. కంప్లీట్గా బార్ ఫుల్ అయిన తర్వాత మీకు గేమ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇది కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపించేస్తాను, లేదంటే వీడియో చాలా లెంతీ అయిపోతుంది. అందుకోసం దీన్ని కూడా నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసి కంపైలింగ్ రీసోర్సెస్ టోటల్గా కంపైల్ అయిపోయిన తర్వాత గేమ్ లాంచ్ అయ్యేటప్పుడు మీకు చూపిస్తాను. నేను ఇప్పుడైతే ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను నేను. ఓకే, గేమ్ అయితే ఇన్స్టాల్ అయితే అయిపోయింది.